वेलकम टू आर्के डायरीज बच्चल चटनी इंतक मुंदु वीडियो तीसानु पेट्टानु बट नेन पेंचिना मोक्कल आकुल्नी नेने कोसुकुने आनंदानी मीकु चूपिद्दामनी मीतो शेर चेसुकुंदामनी इलांटि मोक्कलु टेर्रस लो चाला चिन्न स्थलम उन्न काड बाने पंडिंचुकोवच्चु अंदुलो हेल्त बेनिफिट्स कूडा बागुंटाई इलांटि आकुल्लो ఈజీగా గ్రో అవుతాయన్నమాట మార్కెట్కి వెళ్ళి కొనుక్కొచ్చుకునే దానికంటే కూడా ఇలా మనమే కోసుకోవడం మనమే వండుకోవడం తినడం మానసిక ఆనందం అన్నమాట ఈ విషయం చాలాసార్లు చెప్పాను కొందరు ఫాలో అవుతున్నారు కూడా ఎందుకంటే ఇప్పుడు ఈ ఒక్క కుండిలోని మొలక మాత్రమే నేను తెచ్చి వేసాను అన్నమాట తర్వాత ఇలా గింజలు వస్తాయి ఇవి ఎక్కడ ఎగిరిపడితే పక్క కుండిల్లో అయినా ఎక్కడైనా మట్టి ఉన్న దగ్గర అయినా ఎగిరిపడితే ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి ఈజీగా వీటికి పెద్ద శ్రమ పడాల్సిన అవసరం లేదు కాస్త ఓపి కుండి పందిరిలాగా అల్లించగలిగితే చాలు అన్నమాట చూడండి చూడడానికి కూడా రంగులు రంగులుగా ఉంది దీనిలో ఎర్ర బచ్చలి ఇట్లా పచ్చగా ఉండే బచ్చలి రెండు ఉన్నాయి దీనిలో వాటర్ ఎప్పుడో రేర్ గా ఎరువు పెట్టడం అంతే అంతే తప్ప దీనికి స్పెషల్ గా పోషణమే తీసుకోవట్లేదు బచ్చలి మొలకే ఎగిరి పడిందన్నమాట గింజ ఆటోమేటిక్ గా ఇసుక ఉంది కాబట్టి ఇక్కడ గ్రో అవుతుంది తీసుకుండిలో పెడితే దీన్ని పెద్దదిగా అవుతుంది ఇక్కడ మెటీరియల్ లిఫ్ట్ కోసం పెట్టాము ఇసుక వేసాం ఎప్పుడు వచ్చి గింజలు పడ్డాయో తెలియదు ఇలా అన్నమాట మొత్తం బాగా భయంకరంగా అల్లుకుంది అంటే దీనిలోది మాత్రమే ఒక రోజు పప్పులోకి సరిపోయేంత ఉంది అన్నమాట ఇవి అలాగే ఒక 4-5 మొలకలు అక్కడక్కడ ఉంటే తెచ్చి ఇలా పెట్టాం అన్నమాట ఓకే కుండిలో వేస్తే ఇది బాగా దీనికి సపోర్ట్ ఇవ్వాలి ఇలా ఇప్పుడు కోసం అంటే మళ్ళీ 1 వీక్ అల మళ్ళీ వస్తుంది మధ్య వర్షాలు బాగా పడ్డాయి కదా అందులో పురుగు కూడా ఏం పెద్దగా ఆశించదన్నమాట వీటిని ఏమన్నా అయితే మహా అయితే వెనకాల కొంచెం బ్లాగా అలా చుక్కలు అలా వస్తాయి అంత మించి ఏమీ ఎఫెక్ట్ ఉండదు బాగా పెద్ద పెద్ద ఆకులు ఇల్లో ఏం పెద్ద ఎరువు లేదు ఏం లేదన్నమాట ఇసుకలోనే జస్ట్ ఇసుక మాత్రమే ఉంది ఇక్కడ ఆ ఇసుకలోనే ఇంత హెల్తీగా వచ్చే ఆల్్రెడీ పెట్టాను ఈ వీడియో బట్ మనమే పెంచుకున్న చెట్ల ఆకులని మనమే కోసుకోవడం ఆనందించడం ఇవి ఉంటాయి కదా వాటి కోసం ఇప్పుడు వీడియో చేస్తున్నాను జస్ట్ 1 వీక్ 10 డేస్ కంట మళ్ళీ వస్తాయి అన్నమాట ఇంత పప్పు బజ్జీలు కూడా బాగుంటాయి నేను ట్రై చేశాను ఒకసారి ఇక్కడైతే ఇంకా బాగా హెల్తీగా ఉన్నాయన్నమాట ఎందుకంటే దీనిలో ఎరువు ఉంది కాబట్టి ఇంకా సైజ్ కూడా చూడండి విస్తరాక సైజులో వచ్చింది అంటే దీనిలో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి పెంచుకోవడం కూడా చాలా ఈజీ చిన్న స్థలం ఉంటే చాలు గోడ కల్లిచ్చినా లేదా చిన్న పందిరిలాగా వేసినా వచ్చేస్తాయన్నమాట నవనవలాడుతుంది మాకు ఇలా అంటే బాగా హెల్తీగా ఉంటే ఇట్లా రక్తం కమ్ముతున్నట్టు ఇలా ఉంటుంది అన్నమాట రెడ్గా ఈ కాడలు చాలా సెన్సిటివ్గా ఉంటాయి అందుకని కోసేటప్పుడు కొంచెం టెక్నిక్గా కొయ్యాలన్నమాట ఇలా పట్టుకొని ఇలా
మెలి తిప్పితే కాడ డిస్టర్బ్ కాకుండా వస్తుంది. లేదంటే బలంగా లాగితే వంగిపోవడం లేదా అక్కడ విరిగిపోవడం ఎండిపోవడం ఇలా జరుగుతాయన్నమాట. అందుకని జస్ట్ ఇలా ట్విస్ట్ చేసినట్టు ఇలా మెంటల్ ప్రెజర్ తగ్గుతుంది. ఇలా ఆకులు కోసుకోవడం, మనం పండించిన కాయగూరలు కోసుకోవడం ఇలాంటి వల్ల మానసిక ప్రశాంతత అనేది దొరుకుతుందన్నమాట. కొన్ని డబ్బు పెట్టినా దొరకవు కదా. ట్రీట్మెంట్ డాక్టర్ల దగ్గరికి వెళ్తుంటాం, బీపీ అని, స్ట్రెస్ అని, ఇంకోటని ఇంకోటని. ఇట్లా ఒక చిన్న గార్డెన్ పెట్టుకొని దాన్ని చూసుకుంటా ఉండడం కూడా ఒక రకమైన స్ట్రెస్ రిలీఫ్ అన్నమాట. ఇప్పుడు వింటున్న పదాలు అవే కదా, స్ట్రెస్, డిప్రెషను, అవి ఇవి అని. వాటినంతా ఓవర్లుక్ చేయాలి అంటే ఇలాంటివి ఏదైనా మనకు మనం ఏర్పాటు చేసుకోవాలి. ఇది పాలాకు. ఇది కూడా చాలా ఈజీగా గ్రో అయ్యేది, కాస్త కాకపోతే కాస్త ఎండ తగలాలన్నమాట. అన్నీ కొంచెం కొంచెమే ఉన్నాయి, అన్నీ వేస్ట్ చేస్తే ఒక మిక్స్డ్ లీవ్స్ కర్రీ అవుతుందన్నమాట. గింజ నాటినప్పటి నుంచి ఇలా పెరిగి పెద్దయి కోసుకునే రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాం. పుదీనా ఈరోజు ఏమేమి కోస్తున్నానో గార్డెన్లో నుంచి అవి వీడియో తీస్తున్నాను అన్నమాట. మామూలుగా కట్ చేయాలి సిజర్తో వీటిని, కొద్దిగానే కాబట్టి చేత్తో తుంపుతున్నాను. ఇలా నల్లగా పోతుంది నెయిల్ చూడండి ఎంత పొడవు ఉందో. ఇంకొక 10-15 టైమ్స్ కోసాక తీసేయచ్చు అన్నమాట దీన్ని. బాగా హెల్దీగా ఉన్న పుదీనా ఇది. ఇంకో పుదీనా టబ్, అంటే టబ్ కాదు గ్రో బ్యాగ్ అన్నమాట. వెయిట్లెస్గా ఉంటుంది, ఎక్కడికంటే అక్కడ షిఫ్ట్ చేసుకోవచ్చు. కాస్త ఎత్తుగా పెరిగినాటివే ఇలా తుంపితే మళ్ళీ ఒక 1 వీక్కి మళ్ళీ దొరుకుతుందన్నమాట.